తప్పుతున్న ఏ లోపం ఉన్నా యోగ మార్గంలో ముందుకెళ్ళలేడు. అన్ని లోపాలు సవరించుకోవలసిందే. నువ్వు తిండి ఎంత తింటావో నీకు తెలుసా? అసలు నువ్వు తింటే మాకేదో లోపం అయిందని కాదయ్యా, అంత తినేవాడికి యోగం ఎలా అబ్బుతుందయ్యా? ఏమిటా తిండి? నీకు బలం అవసరమైతే కావచ్చు, అంత తిండి అవసరమా? భవదీయమైన భోజనం అతి మాత్రము అంతేకాదు, పోనీ తింటే తిన్నావు. ఉద్ధతి ప్రచండుడవే, ఎప్పుడూ గర్వాలే, ఎప్పుడూ గొడవలే, ఎప్పుడూ తొడగొట్టడం. ఎంత క్షత్రియుడైతే మాత్రం అంత దుస్సాహసాలు అవసరమా? ఏమిటి, సౌగంధిక పుష్పం అడుగుతుందా? అడిగితే ఏ చెట్టు పువ్వో పట్టుకొచ్చి భార్యకి సౌగంధికమని చెప్పాలయ్యా? దానికోసం పెడతావా? 3000 మందిని చంపుతావా? మీ బెళ్ళాం జల్లో పువ్వెట్టడానికి 3000 మంది చావాలా? భీమసేన, ఇది నీ లోపం కాదు, దురహంకారం కాదు. మీరెవరైనా ఆలోచించుకున్నారా? ద్రౌపదిని అన్నటువంటి కోరికలు అడిగిందా? నేను తీర్చానా? అక్కడికి మేము తెలివిలేని వాళ్ళమా? మీరంతా అక్కడ గొప్పగా సరసంగా సంసారం నడపడం చేతనైన వాళ్ళ? మేము చేతకాని వాళ్ళమా? ఇవేనాయనా మనుషుల్లో లోపాలు? కరుణ, దయ, శాంతం మీకెలా అర్థమవుతాయి? ఉద్ధతి ప్రచండుడవై, భుజశక్తిని ఎవ్వరిని గొనక గడంగి. ఎంతటి వాడిని లెక్క చెయ్యవు. ఎన్నిసార్లు నీకు ప్రాణం మీదకు వస్తే కాపాడాడు కృష్ణుడు కానీ ఇతరులు కానీ. కర్ణుడు నిన్ను బంధించలేదా? ఆవేళ వేలు ధనుసు పెట్టి పొడిచిన వాడు కత్తి పెట్టి నరికేస్తే నీ పరిస్థితి ఏమిటి? అటువంటి కర్ణుడి గురించి మీరందరూ ఏమన్నారు? ఓ మీటేస్తామనొకడు, గోటేస్తామనొకడు, నాటేస్తామనొకడు, దాటేస్తామనొకడు. ఏ ఇప్పుడు ఎందుకు దాటలేకపోతున్నారు నాయన? ఇంకా ఎక్కువ మాట్లాడితే నా జ్ఞానం కూడా తగ్గిపోతుంది రాగద్వేషాలకు లోనవడం వల్ల. తమ్ముడివి అడిగావు, కింది నుంచి లెక్క పెడితే కాదు, పైనుంచి లెక్క పెడితే మొదటి వాడివి కాబట్టి అడిగి చెబుతున్నాను. భవదీయమైన భోజనం అతి మాత్రము, ఉద్ధతి ప్రచండుడవై, భుజశక్తి ఎవ్వరిని గొనక గడంగి. ఎవ్వరిని లెక్క పెట్టవు. రజ్జు పలుకులు కడు పెక్కులు పలుకు దెప్పుడు ఎప్పుడు ఊరికే గర్వాలు మాట్లాడమే, ప్రగల్భాలు మాట్లాడమే పని. నీవు అనుపమ శౌర్య, నీకు అనుపమైన శౌర్యం ఉంటే ఉండొచ్చే. యోగ మార్గంలో అది పనికిరాదు. భూలోకంలో యుద్ధాలు చేయడానికి, రాజ్యాలు పొందడానికి, ఓ బలాలు ప్రదర్శించుకోవడానికి, ఒలింపిక్ గేమ్స్లో 1వ బహుమతి పొందడానికి పనికొస్తాయి. ఒంటరిగా చేసే యోగ మార్గ ప్రయాణానికి ఇది కుదరదు. మంచిది, నువ్వు పడిపోవలసింది. అనుపమ శౌర్య, ఈ పడుటకు అత్తరగుల్ కథము ఎలా చెప్పి తిన్న అని అప్పటికీ 5వ చక్రాన్ని కూడా దట్టాడు. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రకరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి.